నమస్కారం సీకే న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల ముఖ్యాంశాలు సుపరిపాలనలో దేశంలోనే మూడో స్థానంలో మన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణప్రసాద్ ఉద్ఘాటన టిటిడి అమలు చేస్తున్న సంస్కరణలు భేష్ రాష్ట్ర శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగస్వాములు కావడం గ్రామ వార్డు కార్యదర్శుల అదృష్టం నగర కమిషనర్ విశ్వనాథ్ ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు పెనుమూరు మండలంలో ఘటన వార్తల వివరాలు సుపరిపాలన అందించడంలో దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు మంగళవారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె నారాయణస్వామి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప తమ్మలపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా అధ్యక్షత వహించగా మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ డి మార్కండేయులు జిల్లా సంయుక్త కలెక్టర్ సంక్షేమం రాజశేఖర్ డిఆర్ఓ మురళి చిత్తూరు ఆర్డీఓ రేణుక సంబంధిత అధికారులు పాల్గొన్నారు నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేయడం జరిగిందని నవరత్నాల కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 ఇంటి పట్టాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున డిసెంబర్ 25, 2020 నిబద్ధత కలిగిన నాయకుడు అనునిత్యం ప్రజల కోసం ఆలోచించే నాయకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు దేశవ్యాప్తంగా ప్రజలకు సుపరిపాలన అందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్నారని సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి ఉంగిటే తీసుకుని రావడం జరిగిందని తెలిపారు రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు చేపడుతున్నారని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 5 మందికి ఉప ముఖ్యమంత్రులుగా చేసి 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 700 మంది వైద్యులకు కార్పొరేషన్ డైరెక్టర్లుగా చేసిన ఘనత ముఖ్యమంత్రికే చెందుతుందని తెలిపారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల కార్యక్రమానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగిందని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేసేందుకు అనేక విప్లవాత్మక కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేపడుతున్నారని అమ్మఒడి ఆంగ్ల విద్య నాడు నేడు జగనన్న వసతి దీవెన ఇలా పలు పథకాలను అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో పయనించేందుకు కృషి చేస్తున్నారన్నారు అర్హులుగా ఉండి ఇంకనూ పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో లబ్ధి పొందని వారు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ పద్మనాభం వెదురుకుప్ప మండల తహసీల్దార్ కులశేఖర్ ఇతర మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు విజయానందరెడ్డి కమలాకర్ రెడ్డి ధనుంజయ రెడ్డి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ ముఖ్య అతిథి చేతుల మీదుగా జరిగింది ధన్యవాదాలు మరి పండుగ ఈ మధ్యనే జరిగింది కానీ ప్రతి పేదవారికి ఈ రాష్ట్రంలో పండుగ మరి 25వ తారీఖున పెద్ద ఎత్తున ముక్కోటి ఏకాదశి అలాగే క్రిస్మస్ పండుగ రోజున మనకి ఇళ్ల పట్టాలు ప్రారంభించి తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్మ ప్రచార పరిషత్ ధార్మిక సేవలు అమలు చేస్తున్న సంస్కరణలు బాగున్నాయని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కమిటీ పర్యటనలో భాగంగా రెండో రోజు శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ సభ్యులు మల్లాది విష్ణు, ఎస్ వెంకట చిన్న అప్పలనాయుడు, వి వరప్రసాదరావు, శిల్పా చక్రపాణి రెడ్డి, టీటీడీఈఓ జవహర్ రెడ్డి, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి, జేఈఓ బసంత్ కుమార్ ఉన్నతాధికారులతో ప్రివిలేజెస్ కమిటీ స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించింది. సమీక్షలో ఈఓ, అడిషనల్ ఈఓ, జేఈఓలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీ విశేషాలు, అమలు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు, సంస్కరణలు వివరించారు. సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని దర్శన భాగ్యం కల్పిస్తున్నామని, కోవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ మేరకు తీర్థం సటారు ప్రారంభించలేదని, మార్చి 20 నుండి దర్శనాలు పూర్తిగా నిలిపివేసి జూన్ 8 నుండి స్థానిక ప్రజలతో తిరిగి దర్శనాలు అంచెలంచెలుగా ప్రారంభించామని, కోవిడ్ గైడ్ లైన్స్ అమలు చేస్తున్నామని వివరించారు. దళారి వ్యవస్థలో భక్తులు ఇబ్బందులు పడి డబ్బులు పోగొట్టుకోవడం వంటివి జరుగుతున్న దృష్ట్యా శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నామని తెలిపారు. సభ్యులు మల్లాది విష్ణు కళ్యాణ మండపాల పునరుద్ధరణ నిర్మాణాలు చేపట్టాలని, ఎస్ వెంకట చిన్న అప్పలనాయుడు, వి వరప్రసాదరావు ఎస్సీ ఎస్టీ కాలనీలో దేవాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని, శిల్పా చక్రపాణిరెడ్డి గుడికో గోమాత కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానానికి అవకాశం కల్పించాలని సూచించారు. ఈ సమావేశం అనంతరం చైర్మన్ మీడియాకు వివరిస్తూ, టీటీడీ అమలు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు, సంస్కరణలు బాగున్నాయని, సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని, శాసనసభ హక్కుల కమిటీ ప్రజాప్రతినిధుల పర్యటనలో వారి హక్కుకు భంగం కలగకుండా ఆలయ నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పించాలని సూచించినట్లు తెలిపారు. రెండు రోజుల పర్యటనలో ప్రివిలేజెస్పై ఎలాంటి అభ్యర్థనలు లేవని తెలిపారు. సమావేశంలో జేఈఓ ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ భార్గవి, సివిఎస్ఎన్ఓ గోపినాథ్ జెట్టి, సిఈ రమేష్ రెడ్డి, పిఆర్ఓ రవి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగస్వాములు కావడం గ్రామ వార్డు కార్యదర్శుల అదృష్టమని నగర కమిషనర్ పి విశ్వనాథ్ చెప్పారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ అమ్యూనిటీ కార్యదర్శులకు నగరపాలక సంస్థ కార్యాలయంలో రెండు రోజులుగా నిర్వహించిన శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర కమిషనర్ పి విశ్వనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు కట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని, ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇప్పటికే ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పంపిణీ చేసిన ఈ స్థలంలో పేదలకు న్యాయమైన ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత వార్డు కమ్యూనిటీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై ఉందన్నారు. పేదలకు శాశ్వతమైన ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని వార్డు కార్యదర్శులు చిత్తశుద్ధితో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను పేదలకు అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని, ఈ బాధ్యతను సచివాలయ కార్యదర్శులు సక్రమంగా నిర్వహించాలన్నారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలను హౌసింగ్ డిఈ రామస్వామిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. పేద ప్రజలందరికీ ఇల్లు కట్టించాలనే కంకణం కట్టుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంకల్పంలో మీరు ఈరోజు మీరు ఈ ఫీల్డ్లో ఉంటున్నారంటే అది ఒక రకంగా మీ అదృష్టం. మీ ద్వారా సేవలు అందించబడుతున్నటువంటి, మీ ద్వారా సేవలు అందుకోబోతున్నటువంటి ప్రభుత్వానికి కానీ లేదా పేదలకు కానీ వారి అదృష్టం కూడా. ఎందుకంటే ఇంతమంది యంగ్స్టర్స్ ఒకేసారి రిక్రూట్మెంట్ అవ్వడం కానీ, ఇంతమంది సర్వీసెస్ తీసుకోవడం కానీ, ఇప్పుడు మేమున్న ఇంచుమించు మా సర్వీసులో మేము చూడలేము. ఈ కార్పొరేషన్కి 500 మంది అంటే ఊహించినంత స్ట్రెంగ్త్, ఎక్కడైనా కానీ ఒక 25. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో ప్రేమోన్మాది తన ప్రియురాలిని కత్తితో గొంతు కోసి విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో సంచలనం కలిగించింది. పూతలపట్టు మండలం చింతమాకులపల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు ప్రేమించిన యువతిని గొంతు కోసి పరారయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం పెనుమూరు మండల కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న గాయత్రిని ఢిల్లీ బాబు దారిలో కాపు కాచి అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి కడుపుపై పొడిచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయత్రిని చికిత్స నిమిత్తం వేలూరు సిఎంసీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాయత్రి మృతి చెందింది. పెనుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రి పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. గత 2 నెలల క్రితం పూతలపట్టు మండలం చింతమాకులపల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ ప్రసాద్తో ప్రేమ వివాహం జరిగింది. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని తల్లిదండ్రులు అంగీకరించలేదు. వీరు ప్రేమ పెళ్లి పోలీస్ స్టేషన్ వరకు చేరింది. కాగా ఢిల్లీ బాబు మైనర్ కావడంతో వివాహం చట్టవిరుద్ధమని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు ఇద్దరిని విడదీసి ఇంటికి పంపేశారు. గాయత్రి తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదని వీలులేదని నిర్ణయించుకున్న ఢిల్లీ బాబు పథకం ప్రకారం గాయత్రిని హతమార్చేందుకు పన్నాగం పన్నాడు. ఈ మేరకు మంగళవారం గాయత్రి పెనుమూరు మండల కేంద్రం నుండి తూర్పుపల్లి గ్రామానికి వెళ్తున్న గాయత్రిని ఢిల్లీ బాబు
దారిలో కాపు కాచి కత్తితో గొంతుపై కడుపుపై ఇష్టానుసారంగా పొడిచాడు. దీంతో గాయత్రి అక్కడికక్కడే కుప్పకూలింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయత్రిని వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాయత్రి ఆసుపత్రిలో మృతి చెందింది. గాయత్రి హత్య విషయాన్ని తెలుసుకున్న బంధువులు పూతలపట్టు మండలం చింతమాకుపల్లిలో ఉన్న ఢిల్లీబాబు ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఢిల్లీబాబు తండ్రిపై కూడా దాడి చేశారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. పెన్మూరు నుంచి వస్తూ ఉన్నాము. వచ్చేటప్పుడు ఆ రాజాయండి దగ్గర టర్న్ అవుతానే ఒక 200 మీటర్లు వచ్చి ఉంటాం. ఆ 200 మీటర్లు రాగానే సైడ్లో ఎక్కడో ఉన్నాడు, అది మేము చూసుకోలేదు. వచ్చి నేరుగా బండికి నేరుగా నిలుచుకునేసాడు. మాట్లాడాలి మాట్లాడాలి అని మేము మాట్లాడమని బండి స్టార్ట్ చేస్తా అంటే ఉండకుండా కత్తి తీసినాడు. వెంటనే వెనకాల ఎవరు వచ్చినా మిమ్మల్ని చంపేస్తాను చంపేస్తాను అనేసరికి మేము ఇద్దరం, నేను ఇంకో చిన్న పాప ఇద్దరం దిగేసినాము. దిగేసి దూరంగా వెళ్ళిపోయేసరికి గొంతు మీద కోసేసినాడు, కడుపులో పొడిచేసినాడు. అప్పటికే వేరే వాళ్ళు ఎవరో బండిలో ఎవరో తెలియని వాళ్ళు వస్తా అంటే వాళ్ళని వాళ్ళు చూసేసరికి అబ్బాయి పొడిచి కత్తిరన్నీ ఆడే పారేసి బండి ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. అంతే, తర్వాత అమ్మాయిని వేరే వాళ్ళు వచ్చి ఆటో తీసుకున్నాను. నేనే ఉన్నాను, వెనకాల నేనే ఉన్నాను. ప్రత్యక్షంగా నేను ఇంకో చిన్న పాప ఉన్నాను. పెనుమూరు మండలంలో ఈరోజు మధ్యాహ్నం సుమారు 1 PM గంటల సమయంలో గాయత్రి అనే అమ్మాయిని ఢిల్లీ బాబు అనే అతను కత్తితో పొడిచి చంపడమైంది. దీనికి సంబంధించి కొద్ది రోజులుగా అమ్మాయిని ఇతను వేధిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి లాస్ట్ మంత్ 11th ఊర్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. దాని మీద అమ్మాయిని ట్రేస్అవుట్ చేసి అమ్మాయిని ఆ బయట కూడా ట్రేస్అవుట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరినీ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి చిత్తూరు విజయం కాలేజీలో డిగ్రీ చదువుతుంది. ఏజ్ అబౌట్ 20 ఇయర్స్ ఉంటాయి. ఆ అబ్బాయి పెనుమూరులో డిగ్రీ చదువుతున్నాడు. అతనికి 19 ఏళ్ళు ఉంటాయి. ఈ పిల్లోడిది చింతమాకులపల్లి అని చెప్పి పూతలపట్టు మండలము. ఈ అమ్మాయిది తూర్పల్లి అని చెప్పి పెనుమూరు మండలము. దీనికి సంబంధించి ఈ అబ్బాయి మీద ఇది నిర్భయ చట్టం కింద మరియు దిశ చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇతను పొడిచిన సుమారుగా 6-7 పూట్ల వలన ఓవర్ బ్లీడింగ్ అయ్యి అమ్మాయి చనిపోవడం జరిగింది. దీని మీద ఇతనికి సంబంధించి ఇతని మీద కఠినంగా శిక్షిస్తామని చెప్పి తెలుపడం జరిగింది. తెలుగు వాడి వాడి వేడి వరవడిని నలుదిశలా వేపింపజేసే విధంగా వేమన రచించిన పద్యాలు నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని రెడ్డి జేఏసీ నేతలు తెలిపారు. మంగళవారం యోగి వేమన 609వ జయంతిని పురస్కరించుకొని రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ విశ్వతావిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువాడు ఉండడని వ్యాఖ్యానించారు. వేమన రచించిన పద్యాల్లో లోకనీతితో పాటు సామాజిక చైతన్యం, సమాజంలోని అన్ని సమస్యలపై భిన్న కోణాల్లో దర్శించి వైశిష్టాన్ని తెలపడాన్ని వేమన పద్యాల ద్వారా తెలుసుకోవచ్చునని కొనియాడారు. అలనాటి కాలంలోని కుటుంబ వ్యవస్థతో పాటు మతం, దోపిడీ, విగ్రహారాధన నిరసిస్తూ సామాజిక అస్వస్థత మీద వేమన కలం జులిపించాడు అని పేర్కొన్నారు. అలాంటి మహనీయుని జయంతిని జేఏసీ ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా తెలుగునాట వేమన కీర్తిని దిశ దిశలా వ్యాపింపజేసేందుకు కృషి చేసిన వారిలో కట్టమంచి రామలింగారెడ్డి ఎప్పుడు ముక్కిడిగానే ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుత యువతలో నెలకొన్న భావోద్వేగాలకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు అప్పట్లోనే వేమన తన పద్యాల ద్వారా సమాధానాలను అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు రెడ్డి జేసీ పట్టణాధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు హరిణిరెడ్డి, రాజేష్ కుమార్, ప్రసాద్ రెడ్డి, సుమతిరెడ్డి, మధు అధిక సంఖ్యలో రెడ్డి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. మనమందరూ ఆయన పద్యాలు అందరూ వినే ఉంటాము. సామాజిక చైతన్యం కోసం ముఖ్యంగా ఆయన పద్యాలు రాసింది. పద్యాల్లో ప్రతి ఒక్క పద్యం మనం చూస్తే ప్రశ్న దానికి సమాధానం. మన నిజ జీవితంలో జరిగే పరిణామాలు అన్నీ దానికి ఆ పద్యాలు చదివితే మనకి ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి మన రెడ్డి వంశంలో పుట్టినందుకు మనం కృతజ్ఞతలు. ప్రతి ఒక్క రెడ్డి వంశానికి ఖచ్చితంగా ఒక వంశం తగినట్టు గుణాలు కానీ మరియు చరిత్ర కానీ ఉంటుంది. మనమందరూ అది మీరందరూ కూడా ఫ్యామిలీస్లో చూసుకుంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక చరిత్ర అనేది ఉంది. అలాంటి చరిత్ర ఉన్న మనం అందరూ ఒక ఐక్యమత్యంగా ఉండి ఈ చిత్తూరు జేఏసీని ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు
ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలన్న దృఢ సంకల్పంతోనే రోటి బ్యాంక్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని చిత్తూరు నగర కమిషనర్ పి విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో రోటి బ్యాంక్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు నగర కమిషనర్ పి విశ్వనాథ్ ను కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం రోటి బ్యాంక్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగర వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతోనే రోటి బ్యాంక్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ట్రస్ట్ ద్వారా 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. నగర పరిధిలోని బిచ్చగాళ్లతో పాటు పూట గడవని వ్యక్తులకు రోటి బ్యాంక్ స్వచ్ఛంద సంస్థ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో నగర కమిషనర్ పి విశ్వనాథ్ సైతం తమ వంతు సహాయ సహకారాలు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు షాహిద్, మహమ్మద్ అలీ, మన్సూర్, సాదిక్, ఉస్మాన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. రోటీ బ్యాంక్ వాళ్ళు 300 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి కార్డ్ ఈ మరి కార్డు మరి చేస్తున్నారు. కార్డు తెచ్చిస్తే మేము ఫుడ్ ఇస్తున్నాము. ఎవరు ఇస్తున్నారు? రోటీ బ్యాంక్ వాళ్ళు. ఎవరికి? పేద వాళ్ళకి. ఈ మరి కార్డు తెచ్చిస్తే వాళ్ళు ఫుడ్ ఇస్తారు. మేము వాళ్ళు కార్డు ఇస్తే మేము ఫుడ్ ఇస్తాము. అందరికీ నమస్కారం. ఈ రోటీ బ్యాంక్ స్టార్ట్ చేసి ఈరోజుకి 300 రోజులు అవుతుంది. అందరికీ వీధులకి 300 రోజులుగా ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము. ఈరోజు ఇప్పుడు కమిషనర్ గారి సహకారంతో ఫుడ్ ఏటీఎం కార్డ్ అనేసి వీధుల కోసం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఏదైనా హోటల్లో ఎత్తుకొని పోయి వీధులకు ఇస్తాం. ఈ కార్డు ఎత్తుకొని పోయి ఒక హోటల్లో ఫుడ్ ఈ కార్డు ఇచ్చినారంటే ఫుడ్ ప్యాకెట్ ఇస్తారు. అందరికీ పంచాలనేసి, అందరికి ఫుడ్ చేరాలనేసి, ఎవరు పశువులు పడుకోకూడదు అనేసి స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ మాట కమిషనర్ గారి దగ్గర చేరాలనేసి మేము వచ్చి సార్ దగ్గర పర్మిషన్ తీసుకునేసి సహకరించారు. అర్హులైన ప్రతి పేదవారికి సొంత ఇంటి కల సహకారం చేయడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని చిత్తూరు నగరం 27వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంపిణీలో భాగంగా 27వ డివిజన్ పరిధిలోని 122 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని కొనియాడారు. అలాగే చిత్తూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే శ్రీనివాసులతో పాటు చిత్తూరు నగర అధ్యక్షులు చంద్రశేఖర్ చేస్తున్న కృషి కూడా మరవలేనిదని పేర్కొన్నారు. అనంతరం అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ ఎస్సీసీఎల్ విభాగం అధ్యక్షుడు శేఖర్, 27వ డివిజన్ అడ్మిన్ మురళి భార్గవ్, విఆర్ఓ సాగర్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు భాస్కర్ రెడ్డి నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని నగరి మండలం కొప్పేడు గ్రామానికి చెందిన లక్ష్మి ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ గ్రామానికి చెందిన రాజశేఖర్, కృష్ణమూర్తి అనే ఇద్దరు వ్యక్తులు తమపై చేసిన దాడికి గాను గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ కేసును విత్డ్రా తీసుకోవాలని వారు పలుమార్లు తమపై ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పారు. కేసు విత్డ్రా తీసుకోవడానికి తాము ఒప్పుకోకపోవడంతో దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. తాము భయభ్రాంతులకు గురవుతున్నామని, ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని వాపోయారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు మోహన్. ఇంద్ర మండలం నగిరి నియోజకవర్గం కుప్పేడు గ్రామం నాది. సో మాది మాకు మా పెదనాన్న వాళ్ళకి ఆస్తి పంపకాలు గొడవలు జరుగుతుంది. సో వాళ్ళతో విభేదాలు ఏర్పడడంతో నేను ఎంఆర్ఓ ఆఫీసు, రిజిస్టర్ ఆఫీస్లో నా యొక్క డాక్యుమెంట్స్ నేను సేకరించి సో నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్ళిన దానికి మా పెదనాన్న కొడుకులు, వాళ్ళ కొడుకు రాజశేఖరు, కృష్ణమూర్తి వీళ్ళు మా మీద, నా మీద, మా వైఫ్ నీళ్ళు, మా మీద వికలాంగురాలైన మా భార్య మీద, సో మా మీద దాడి జరిగింది. 2020 ఫిబ్రవరి 20వ తేదీ జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ అయ్యింది స్టేషన్, ఇంటర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయ్యింది. సో ఆ తర్వాత కరోనా వచ్చినందువలన అది కేసు వచ్చి ఇంకా కోర్టు సెలవులు ఉండటంతో సైలెంట్ అయిపోయి ఇప్పుడు కేసు స్టార్ట్ అయినందువల్ల ఇప్పుడు ఈ 7 రోజులుగా మా మీద దాడులు జరుగుతూనే ఉంది. కేసు వాపస్ తీసుకోమని చెప్పి మా మీద కత్తులతో రాట్లతో 16వ తేదీ శనివారం సాయంత్రము మా మీద గొడవ జరిగింది. మా వదిలినటువంటి లక్ష్మి ఆమె మీద దాడి చేశారు. భాస్కర్ రెడ్డి రోజు అనుచరుడైన భాస్కర్ రెడ్డి అనే అండతో, అతని యొక్క అండతో ఈ కృష్ణమూర్తి, రాజశేఖరు, దేవి, కన్యమ్మ, ప్రభావతి వీళ్ళు దాడి చేసినారు. సో వీళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది. మాకు ఏనాటికైనా వీళ్ళ వల్లే మాకు ముక్తి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుపరిపాలనలో దేశంలోనే మూడో స్థానంలో మన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణప్రసాద్ ఉద్ఘాటన. టీటీడీ అమలు చేస్తున్న సంస్కరణలు భేష్. రాష్ట్ర శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి. పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగస్వాములు కావడం గ్రామ వార్డు కార్యదర్శుల అదృష్టం, నగర కమిషనర్ విశ్వనాథ్. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు, పెనుమూరు మండలంలో ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.